నియమాలని కట్టుబాట్లని కాలరాసిన నువ్వు పంచాయతీ ముందు దోషిగా నిలబడాల్సిందే. అన్నయ్య, మీ ముందు తప్ప దేవుడి ముందు కూడా తలవంచను. అయినా తలవంచుకోవాల్సిన పని నేనేం చేయలేదు. కాదండి, అతన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? లక్ష్మి, ఈ విషయంలోనూ జోక్యం చేసుకోవద్దు. పంచాయతీలో 10 మందికి తీర్పు చెప్పాల్సిన నన్ను తలవంచుకునేలా చేశాడు నీ మరిది. అంత కాని పని అతను ఏం చేశాడో? ఏం చేశాడో ఊరంతా చూశారు. ఒక ఆడపిల్ల జీవితాన్ని అల్లరిపాలు చేసిన విజయ్ పంచాయతీ విధించే శిక్షను అనుభవించి తీరాల్సిందే. లలిత నేను ప్రేమించానే కాని ఆమె జీవితాన్ని అల్లరిపాలు చేయలేదు. మీ ఆశీర్వచనం ఉంటే చాలు, ఈ పంచాయతీయే కాదు ఊరు ఊరంతా కాదన్నా సరే లలిత నేను పెళ్లి చేసుకుంటాను. ఈ పెళ్లి జరగటం అసంభవం. ఎందుకండి అంత కోపం? లక్ష్మి, కల్తీ కనకయ్య ఎలాంటి వాడో ఊరందరికీ తెలుసు. తన లాభాల కోసం పసిపిల్లల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడిన దుర్మార్గుడు. అలాంటి వాడింటికి విజయ్ అల్లుడు కావడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. కనకయ్య ఎలాంటి వాడైనా పిల్ల మంచిదండి. గంజాయి వనంలో తులసి మొక్కలాంటిది. అలా కాకపోతే వెనక ముందు ఆలోచించకుండా విజయ్ మనసువడం. అలా కాక వాడు తీసుకునేది తొందరపాటు నిర్ణయం అయితే వాడి జీవితం సర్వనాశనం అవుతుంది. లక్ష్మి, మీరు కోపం తెచ్చుకోనంటే ఒక మాట, మీరు మీ తమ్ముడు గురించి ఆలోచిస్తున్నారు కానీ అల్లరి పడ్డ ఆడపిల్ల జీవితం గురించి ఆలోచించడం లేదు. లక్ష్మి, అవునండి, పంచాయతీ విజయ్ని అపరాధిగా నిర్ణయించి శిక్షించగలదేమో కానీ తల్లిత మీద పడ్డ మచ్చను తొలగించలేదు. తల్లితకు న్యాయం చేయలేదు. అందువల్ల పంచాయతీ తమ నిర్ణయాన్ని ప్రకటించకముందే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి మీ విశాల హృదయాన్ని చాటండి. ఇంకా ఆలోచిస్తున్నారేమిటండి? ఆ పిల్లని కన్న తండ్రి మీరే అయితే ఏం చేసేవారు చెప్పండి. ఆ పిల్ల జీవితం చక్కబడాలని కోరుకోరా? శేఖర బాబు, రండి బాబాయ్, లోపలికి రండి. మేమిక్కడ మర్యాదలు అందుకోవడానికి రాలేదు. చెప్పవేంటయ్యా కుమార్తె, చెప్పు. అలా చూస్తూ నిలబడతావేమిటయ్యా? ఆ పంచాయతీ విషయం ఆయనకి చెప్పు. బాబు, రేపు ఉదయం 10 గంటలకు పంచాయతీ, విజయబాబుతో పాటు మీరు రావాలి. అప్పుడే పంచాయతీ జరుగుతుంది. విచారణ తర్వాత శిక్ష అక్కడే అమలు జరుగుతుంది. పెద్దలందరూ ఇక్కడికే వచ్చారు కనుక నాదొక్క మనవి, పంచాయతీలో విజయ్కి ఎలాంటి శిక్ష విధించినా కనకయ్య కూతురు మీద వచ్చిన మచ్చ మాసిపోదు. అంత మాసిపోయిన మచ్చేసే మీ తమ్ముడు. అందుకే వెంటనే లలితకి విజయ్కి పెళ్లి జరిపించాలి. అప్పుడే ఆ పిల్లకు న్యాయం జరుగుతుంది. శేఖరం బాబు, నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. నీలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఉన్నంత వరకు న్యాయం ధర్మం తలెత్తుకు తిరుగుతాయి. వాడు దిగొచ్చాడు, నువ్వు వేసుకో. అంతా లోపలికి రండి, ముహూర్తాలు నిర్ణయించుకుందాం. మాటలు జరగాల్సింది ఇక్కడ కాదు, మా ఇంట్లో. మీరు తాంబూలాలు పుచ్చుకుని మా ఇంటికి వచ్చి పిల్లని అడిగితే అప్పుడు ఆలోచిస్తా. దెబ్బ కొట్టావు కనకయ్య. ఊరికి పెంచిడెంటైనా నా ఇంటికి పాలికాపులాగా తిప్పించుకున్నాను చూడు. అది సరే, ప్రెసిడెంట్ ఇక్కడికి వస్తాడా అని. నా తమ్ముడి ఆనందం కోసం ఇక్కడికే కాదు, నది రోడ్డు మీదకి రమ్మన్నా సంతోషంగా వస్తాను. తాంబూలాలు తీసుకో. తాంబూలాలు పుచ్చుకోబోయే ముందు మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ పెద్ద మనిషిగా ఈయన నా తరఫున మాట్లాడతాడు. చూడండి శేఖరం గారు, మీరు విజయ్ సవత అనుదమ్ములని అందరికీ తెలుసు. నా తమ్ముడు ఆనందమే నా ఆనందం అని ఇవాళ నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవచ్చు, రేపు నా అల్లుడి చేతిలో చెప్పబెట్టచ్చు. కనకయ్య, తాంబూలాలు తీసుకోవటానికి ముందు అన్నదమ్ముల ఆస్తి పంపకాలు జరగాలి, ఇల్లు 2 భాగాలు కావాలి. 2 భాగాలు అయ్యేది మా ఇల్లు కాదురా, నీ శరీరం. విజయ్, అది ఉండనయ్యా. సవిత అన్నదమ్ములు అన్న మాట వీడి నోటమంట వచ్చేందుకు నాలుగు చీల్చేస్తా. విజయ్, అతను అనకపోతే మాత్రం మీ ఇద్దరు సవిత అన్నదమ్ములు కాకుండా పోతారా? చూడు విజయ్, ఈ ఆస్తి పంపకాలు జరిగితేనే ఈ పెళ్లి జరుగుతుందయ్యా. బాగా చెప్పాడు. అయితే నాకు ఈ పెళ్లి అక్కర్లేదు. విజయ్, నువ్వు కనకయ్య, ఆస్తి పంచడానికి నాకే అభ్యంతరం లేదు. కావాలంటే ఆస్తి అంతా విజయ్ పేరే రాస్తాను. నో, అలా జరగటానికి వీల్లేదు. మా శరీరాల నుంచి మా ఆత్మలు వేరు కావచ్చు, మా నుండి మా నీడలు వేరు కావచ్చు, కానీ మా అన్నదమ్ములు ఇద్దరం విడిపోవో విడిపోలేము. విజయ్, మనసులో మమకారాలే నాన్నగారు మనకిచ్చిన ఆస్తి, వాటి పంపకాలను వీళ్ళెవరూ చేయలేరు. నువ్వు ఇంటి పిల్లని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆ పిల్లని కన్నవాళ్ల ఇష్టాయిష్టాలు కూడా నువ్వు పట్టించుకోవాలి. వాళ్ల భయాలు వాళ్లకుంటాయి, వాళ్లను సంతృప్తిపరచవలసిన బాధ్యత మనకుంది. ఆహాహాహా, శేఖరం బాబు, నా మనసులోని బాధను సరిగ్గా అర్థం చేసుకున్నావు బాబు. అసలు ఈ ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను దేవుళ్ళంటే అని ఎందుకు కొలుస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. దేవుళ్ళంటాడంటే దేవుడే. ఈ మాటల్లో మాత్రం కల్తీ లేదులేండి, మనసులోంచే చెప్తున్నారు. ఎవరి మనసులో ఏమన్నా నేను ఈ పంపకానికి అంగీకరించను. విజయ్, నువ్వు కాదనేది పంచాయతీ నిర్ణయాన్ని, పంచాయతీ పెద్దల మాటను. పంచాయతీ పెద్దలు నాకు ఏ శిక్ష విధించినా సరే షరతులతో కూడిన ఈ పెళ్లి నాకు అక్కర్లేదు. నువ్వు ఒక్కడవే నిర్ణయం తీసుకుని వెళితే ఎలా? నేను చెప్పేది కూడా విని వెళ్ళు. ఏమిటది?
మన ఇద్దరు ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఈ నిర్ణయం కూడా మనమే తీసుకోవాలి. పెద్దలందరూ వినండి, ఇద్దరు అన్నదమ్ములు విడగొట్టి ఓ ఇంటిని రెండుగా చీల్చడం మేము ఒప్పుకోం. అలా జరిపించే పెళ్లి విజయ్కే కాదు, నాకు ఇష్టం లేదు. ఇదే మా ఇద్దరు నిర్ణయం. అసలు మేము పెళ్లి చేసుకోం. చెప్పిందండి. ఏ లలిత, నువ్వు నోరు మూసుకో. వ్యవహారం ఇంత దూరం వచ్చాక ఆమె నోరు ఎందుకు మూస్తారమ్మా? పంపకాలు కోరేది ఏదంటైనా హాయిగా బతకడానికి. మరి ఇప్పుడు ఆదంటే పంపకాలతో కూడిన పెళ్లి అక్కర్లేదంటున్నారు. అందుచేత ఎలాంటి షరతులు లేకుండా ముహూర్తం పెట్టించండి. ఒక మాట ఏంటయ్యా ఇంకా నువ్వు చెప్పేది? నా కూతురి పెళ్లి జరగనివ్వా, నా బిడ్డని గొప్పింటి కోళ్ళను కానివ్వా. నువ్వు వెళ్ళరా బాబు, నా కుటుంబ విషయంలో జోక్యం కలుగు చేసుకోకు. కానీ కట్నం అడగకుండా శేఖరం బాబు ఈ పెళ్లికి ఒప్పుకుంటుంటే ఇంకా ఈ అడ్డు పొలలు ఏంటయ్యా? శేఖరం బాబు ఆ తామడం పళ్ళు ఇట్టిచ్చి నేనే తీసుకుంటానులే. పట్టుకో కొట్టుకో. మీ దొంగ బుద్ధి పాలించుకున్నారు కాదు, కూతురింట్లో కూడా దొంగతనమేనా? ఎవరు? మేం కాదు, వారమైరా. దొంగతనం ఏముందిరా, ఒక్కసారిగా తినలేక దాచుకుంటున్నాను అంతే. ఏంటై సమానని మనం పెళ్లికి ఒట్టి చేలుతో వచ్చాం, ఇవన్నేంటి? మిఠాయి. ఈ మిఠాయిలు ఎందుకే? అబ్బా తిన్న వరకు తింటాం, మిగతావి కొట్లు అమ్ముకుంటాం. వీళ్ళ వల్ల మన కొట్టు ముండం అయ్యలేదు. ఆహా, మూడుకు దగ్గర పెళ్ళామండి. ఈయన తినడానికి దాస్తే ఆవిడ అమ్మకం వరకు వెళ్ళిపోయింది. ఆది దంపతులు. నువ్వు నోరు మూసుకో. ఇదిగా ఈ ఆలోచన అయితే బ్రహ్మాండంగా ఉంది, కానీ నలుగురు చూసి మొగాన కాండ్రించి ఉమ్మేకి ముందు ఇవన్నీ సర్దుకుని వెళ్ళిపోవడం బెటర్. అబ్బా మీరు ఊరుకోండి, కనీ పెంచిన కూతుర్ని అత్తారింట్లో వదిలిపెట్టేటప్పుడు ఎలా మసలు కావాలో చెవులు వేసిపోవద్దు. అయితే త్వరగా దిగులు. అమ్మా లలిత, పిలిచావమ్మా? చూడమ్మా, మేము బయలుదేరుతున్నాం, నీకు పెళ్లి చేసి మా బాధ్యత తీర్చుకున్నాం. ఇక మీదట నీ భర్తే నీకు దైవం, పతియే ప్రత్యక్ష దైవం. బాబాయ్ ఏమైందండి? ఏడు పడుకుని గట్టిగా లాగరా. ఎందుకండి? పులుసు పతియే ప్రత్యక్ష దైవం అంటుంటేను గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. చెప్పే నాలుగు మాటలు జాగ్రత్తగా చెవిలో వేసుకో. ఏ విషయానికైనా తలుపుటం గాని సర్దుకుపోవటం గాని చేయకూడదు. సతీ సావిత్రిలా పోజు కొట్టే మీ తోటికోడలుంది చూడు, దాంతో ఎడ్డమంటే తెడ్డమనాలి. అమ్మాయి లలిత అంటే ఏమే లక్ష్మీ, ఇలా రామ్మా అంటే ఏ నీ కాళ్ళు పడిపోయాయా అనాలి. నువ్వు వంటగదులు అడుగు పెట్టకుండానే అది చేసిన ప్రతి వంటకు వంకలు పెట్టాలి. మీ ఇద్దరి మధ్య గొడవలు సర్దలేక మీ ఆయన వేరంటి కాపురం పెట్టాలి. అతను నీ మాట వినకపోతే అతను గదిలోకి వచ్చినప్పుడు అలా ఎండబెడితే ఎలాంటి మొగుడైనా దిగొస్తాడు. దానికి ఉదాహరణ నేనేనమ్మా. ఆ మాట నిజమేనండి, ప్రమాణ పూర్తిగా ఇందులో కలిసి లేదు. నేను గిన్నెలో శనగపప్పు పెట్టి పంపిస్తా, నువ్వు ఆ గిన్నెలో ఉంగరాలు గొలుసులు అన్నీ పెట్టి పంపించు. ఇంట్లో సామానంతా లక్ష్మి తన పుట్టింటికి తీసుకెళ్తుందని మీ ఆయన దగ్గర గొడవ పెట్టు. చాలే నోర్మే, ఊరుకున్న కొద్దీ రెచ్చిపోతున్నావు. నీలాగా ప్రతి తల్లి కూతురికి ఇలాంటి ఉపదేశాలు ఇస్తే కాపురాలు కూలిపోతాయి. లలిత, నిన్ను అమ్మ అని పిలవడానికి సిగ్గుగా ఉంది. నిన్ను నేనే కాదు దేవుడు కూడా మార్చలేడు. నీ నీడ పడితేనే పచ్చి గడ్డి కూడా భగ్గుమంటుంది. నిన్ను జన్మలో మార్చలేవు. నీకే కాదు నాన్న కూడా చెప్తున్నాను, ఈ క్షణం నుండి ఇల్లు నాది, ఈ ఇంటి మంచి చెడ్డలు కష్టసుఖాలు నావే, ఈ ఇంటి శత్రువులు నాకు శత్రువులే. అర్థమైందా? మీరు నన్ను మర్చిపోండి. కన్న మమ్మకారం అంటూ కాకమ్మ కబురుతో మళ్ళీ ఇంటికి రాకండి. అంతగా నన్ను చూడాలనిపిస్తే కబురు చేయండి, నేనే వస్తాను. వెళ్ళండి, మూట కట్టుకున్న తీసుకుని బయటకు నడవండి. మీ చెప్పుడు మాటలతో నన్ను ఇంట్లోకి దోషం చేయాలని ఎప్పుడు ప్రయత్నించకండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నోటితో చెప్పింది చాలక. పులుసు చెప్పు, చెప్పుతో సమాధానం చెబుదామని పాచెప్పు కోసం లోపలికి వెళ్ళిందేమో. చూసారా, ఇది నా కూతురేనా, నా కడుపునే పుట్టిందా, తల్లిని పట్టుకుని ఎన్ని అనరాని మాటలంతా చూసారా? నాకు అదే డౌట్ గా ఉంది, ఇది నా కూతురేనా లేక ఏమైనా కల్తీ జరిగిందా అని. ఏమే నువ్వు నిజం చెప్పు. చాలండి, మొగుడు సచ్చి ఒకటి ఏడుస్తుంటే రంకు మొగుడు వచ్చి కొంగు పట్టుకుని లాగట్ట, అట్టా ఉంది మీ కథ. పదండి పదా. అక్క నేను మాట్లాడుతాను చెప్తావా? ఏంటమ్మా ఈ ఇంటికి నేనెవరిని? కోడలివి
అంతేకాదు నీకు తోటి కోడల్ని, అన్నిట్లోనూ నాకు హక్కులున్నాయి. అవునా? అవును. అలాగే ఇంటి బాధ్యత కూడా నా మీద ఉంది కదా, నన్నెందుకు ఏ పని చేయనివో? పొద్దున్న 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అన్ని పనులు నువ్వే చేస్తే మరి నేనేం చేయాలి? విజయ్ వెనకాలే ఉండి అతనికి ఏం కావాలో చూసుకోవాలి. అలాగే నువ్వు వెళ్ళి నీ శ్రీవారితో కబుర్లు చెప్తూ ఉండు, మిగతా పని నేను చేస్తాను. మీ బావగారితోనా? ఆయన దర్శనమే నాకు దొరకదు. ప్రజల కోసం అహర్నిశలు తిరిగి ఆ పాదాలు ఉదయం లేవగానే చూస్తాను, మళ్ళీ రాత్రి ఏ వేళకో అంతే. అక్క, అవునమ్మా, ప్రతి ఆడది దేవుళ్ళంటి భర్త కావాలని కోరుకుంటుంది. కానీ నిజంగా భర్తే దేవుడైతే భరించడం కష్టం. నేను సగటు ఆడదాన్ని. అనుక్షణం భర్త చుట్టూ తిరగాలి, అనురాగపూరితమైన వారి మాటలు వినాలి అని నా ఆశ. అందుకు నేను పెట్టుపుట్టలేదు. కనీసం నువ్వైనా నీ భర్తకు దగ్గరగా ఉండాలని నా కోరికమ్మా. వెళ్ళు. నేను ఇలా పని నీ మీద వదిలిపెట్టి నా భర్త వెనకాలే పడి తిరుగుతుంటే బావగారు నా గురించి ఏమనుకుంటారు? వారికి నా మీద ఏ రకమైన దురభిప్రాయం కలగకముందే నాకు సగం పని అప్పచెప్పు. సగమే కర్మ, పూర్తి పని అప్పగిస్తాను. తోటి కోడలిగా కాక తోడబుట్టిన చెల్లిగా నువ్వు ఇంటికి వచ్చాక ఇక నాకెందుకీ బాధ్యత? ఇవన్నీ నాకొద్దు. పని నాది, పెత్తనం నీది, అంతే. పనిచేసే వాళ్లే పెత్తనం కూడా చేయాలి, మొత్తం బాధ్యత తీసుకోవాలి. ఇది నీ ఇల్లు, నువ్వేం చేసుకుంటావో చేసుకో. అక్క, అక్క. ఎవరి గురించి తల్లేదంటున్నా? ఎవరి గురించో ఎందుకు కలలు కంటానమ్మా, నీ గురించే. ఇలాంటి కబుర్లతో తడుపు నిండుతుందా? మరి అలాంటి కబుర్లతో కడుపు నిండుతుందమ్మా. నీకు సిగ్గులేదు? సిగ్గా? సిగ్గు నాకే కాదు, మా యజమానికి, మా అమ్మగారికి, మా ఇంట్లో ఎవ్వరికి సిగ్గులేదు. మీ యజమాని ఊర్లో లేడా? ఊళ్ళో ఉంటే నీకోసం కబురు ఎందుకు పెడతానమ్మా? దా తెరు. ఇదిగో హార్లిక్స్, ఇది వాడు. సన్నగా ఉన్నావు కదా, బాగా లావుతావు. ఇదిగో సబ్బు, ఇది బరబరబర రుద్దు, రుద్దితో మంచి వాసన వస్తుంది. ఇదిగో కాల్గెట్టు, ఇది పళ్ళకవాడు, లేకపోతే కంపు కొడుతుంది. ఇది తీసుకో, ఇది తీసుకో, ఇది కూడా తీసుకోరా. చెత్తర అంట, చెత్తర కొత్తరా గత్తరా అది. అది ఇదేంటి జడలా చిక్కిపోయింది? నేను ఇచ్చిన కేశవర్ధని వాడటం లేదా? కావాలంటే తీసుకో, ఇంకా 4 కేశవర్ధన్ ఇవ్వరా? ఇవ్వరా? బేరాలు లేకపోయినా సరుకు తగ్గిపోతుంది, గల్లా పెట్టులోకి డబ్బులు రావట్లేదు అంటే నేను ఆలోచిస్తున్నా. కారణం ఇదన్నమాట. కేసీ వర్ధనిస్తానన్నా.